ఏంటండి యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటున్నారు, ఓల్డ్ అయిన తర్వాత నేను ఏమవుతాను, యాంగ్రీ ఓల్డ్ మ్యాన్ అవుతానా అని నేను చెప్తుండేవాణి. దానికి ఒక ఆన్సర్ ఇవాళ ఇచ్చారు ప్రశాంత్ గారు, యాంగ్రీ స్టార్ అని. సో ఓల్డ్ అయినా కూడా పెట్టుకోవచ్చు, యంగ్ అయినా కూడా పెట్టుకోవచ్చు. క్యారెక్టరైజేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో గరుడ రేఖ చాలా పెద్ద హిట్ అయింది. నిజంగా ఎక్కడో ఎక్కడో అధపాతాళంకి వెళ్ళిపోయాము, మనం మళ్ళీ విల్ వీ బీ ఏబుల్ టు మేక్ ఇట్ బ్యాక్, మళ్ళీ రెగ్యులర్ స్ట్రీమ్లోకి మనం రాగలుగుతామా అని ఎన్నో భయాలు. అంటే ఆ భయాన్ని ఎట్లా చెప్పలేం. డబ్బులు సంపాదించవచ్చు, మన వెనక ఎన్ని కోట్ల ఆస్తులు ఉండొచ్చు, కానీ కెరియర్ కానీ సక్సెస్ కానీ ఎవరైనా కొనుక్కోలేం. సో అది మళ్ళీ మనకు వస్తుందా అన్నప్పుడు ప్రవీణ్ సత్తారు డేడే మ్యాజిక్. గరుడ వేగ నిజంగా అంటే ఈరోజు వన్ ఆఫ్ ద టాప్ ఫిల్మ్స్. ఇప్పుడు బాహుబలి గురించి మాట్లాడినప్పుడు డెఫినెట్గా గరుడ వేగ గురించి కూడా మాట్లాడుతున్నారు. అంత పెద్ద సక్సెస్ అయింది, అంత పెద్ద సక్సెస్ చేశారు. ఆ పెద్ద సక్సెస్తో చాలా 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 అంటే ఆ సక్సెస్ ఎంత గుర్తుందో అంత బాధను కూడా గుర్తుండేలా చేసింది ఆ మూవీ. ఆ మూవీ టైంలో వి లాస్ట్ మా అత్తగారిని, మా అన్నయ్యని. మా అన్నయ్యని నేను నా అన్నయ్య అని చాలా తక్కువసార్లు పిలుస్తా, ఒరే రారా పోరా అని అంట మురళి. చాలామంది వాడు నాకు తమ్ముడని అనుకుంటారు, దో హీస్ 5 ఇయర్స్ ఎల్డర్ టు మీ. నేను అన్నయ్య అని పిలిచేది కళ్యాణ్ అన్నయ్యనే. గరుడ రేఖ తర్వాత ఏం చెయ్యాలి, చాలా పెద్ద గ్యాప్ తర్వాత కలికి స్టార్ట్ చేసాం. అంటే ఎంత సక్సెస్ రావచ్చు, ఎంత పేరుండొచ్చు, కానీ సినిమా తీయడం చాలా కష్టం అండి. అది ఈ రోజుల్లో చాలా చాలా కష్టం. అది ఒక లేడీగా నేను ఫైట్ చేస్తూ ముందుకు వెళ్ళి చేయడం ఇంకా కష్టం. కలికి చేద్దాము అని అనుకున్నాక సరే కథ చాలా బాగుంది, డైరెక్టర్ని ఒప్పించి ప్రశాంత్ని ఒప్పించడానికి కూడా నాకు చాలా టైం పట్టింది. ఆబ్వియస్గా తను ఆ అని ఒక మూవీ చేశాడు, తన నెక్స్ట్ ఫిల్మ్ మేబీ తనకి చాలా థాట్స్. ఇప్పుడు యంగ్స్టర్స్, యంగ్ హీరోస్ ఇలా చాలామంది చాలా ఆఫర్స్ వచ్చి ఉంటాయి, వచ్చాయి. తను కూడా ఏది చూస్ చేసుకోవాలని తనకి ఒక కన్ఫ్యూజన్ ఉండింది. నాకు కలికి స్టోరీ ఫస్ట్ తీసుకున్నాం తన దగ్గర నుంచి, తను స్క్రీన్ ప్లే చేశాడు, డైలాగ్స్ చేశాడు, అంతా చేశాడు. నాతో ఫస్ట్ అండ్ నేను ఫస్ట్ సబ్జెక్ట్ చేస్తాను మ్యామ్, తర్వాత డైరెక్షన్ గురించి మాట్లాడదాం. తన సబ్జెక్ట్ అంతా రెడీ అయ్యాక ప్రశాంత్ నువ్వే డైరెక్ట్ చేస్తే బాగుంటుంది. బట్ అప్పుడు తను హీ హ్యాడ్ సమ్ ఆఫర్స్, అది చేయాలా ఇది చేయాలా, దెన్ ఇట్ టుక్ సమ్ టైమ్. దానికి ఒక 3-4 మంత్స్ అయింది. ఆ తర్వాత ఫైనల్గా వన్ డే ప్రశాంత్ నేను చేస్తాను, సో దట్ ఐ ఫెల్ట్ అప్ నైస్ ప్రశాంత్ ఇస్ డూయింగ్. అంటే ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో గరుడ వేగ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే లైక్ ప్లస్ బ్లాంక్, మళ్ళీ ఎవరితో చేయాలి. పెద్ద టాప్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నా కూడా ఎవరికి వాళ్ళకి వాళ్ళ మూవీస్ ఉంటాయి, ఎవరు మనకి చెయ్యరు వచ్చి ఎలా ఎలా అనుకున్నప్పుడు వెన్ ప్రశాంత్ సెడ్ ఎస్ ఐ ఫెల్ట్ చాలా, అంటే ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అనిపించింది. ఆ తర్వాత ఆ మూవీ గురించి అంతా డిస్కస్ చేసుకుని బడ్జెట్లు అంతా వేసుకున్నాక అయ్యో ఇంత బడ్జెట్ అవుతుందే, ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయగలగాలి, చేయగలుగుతానా లేదా, ఎట్లాగ ఫైనాన్స్ రెడీ చేసుకోవాలి, ఇలాగంతా నేను చాలా టెన్షన్ అయిపోతున్నప్పుడు కళ్యాణ నేను రెగ్యులర్గా మాట్లాడుతుంటే ఎప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్నయ్యకి ఫోన్ చేస్తుంటా, అట్లా చేస్తే ఏం చేస్తున్నావు అన్నాడు. ఇలా కలికి అని అనుకున్నావు అన్నయ్య, అట్లాగే అబ్బాయి డైరెక్ట్ అది ఇదంటే సరే చాలు, నువ్వు పోగొట్టింది చాలు, నువ్వు జీవితంలో నువ్వు సంపాదించింది నేను చూడలే, ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, చాలా సీరియస్గా ఆలోచించాలి నువ్వు. ఈ సినిమా ఏదో నేను చేస్తా, నువ్వు వెనకుండా అన్నీ చూసి పెట్టాలి, ఒక రూపాయికి సంపాదించడానికి ట్రై చేస్తా నేను అని అన్నాడు. నాకు నిజంగా మాటలు రాలే, ఐ ఫెల్ సో హ్యాపీ. ఇప్పుడు కూడా నాకు ఏంటంటే క్రియేటివ్ సైడ్ ప్రశాంత్ నువ్వు కరెక్ట్గా చేస్తున్నావా లేదా, నీకు ఇది కావాలా అది కావాలా, లేకపోతే రాజశేఖర్ గారికి ఇది ఆలోచిస్తాను, కానీ నేను ప్రొడక్షన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా చేశారు నాకు కళ్యాణ్ అన్నయ్య. థ్యాంక్స్ టు యూ. ఈరోజు కలికి జరుగుతుంది అంటే తన వల్లే జరుగుతుంది. అంటే తను అన్నాడు తన బిగినింగ్ స్టేజ్లో నేను చేశాను అని, దట్ ఈజ్ నథింగ్. ఇప్పుడు ఇప్పుడున్న స్టేజ్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న సినారియాలో సినిమా తీయడం ఎంత కష్టం, సినిమా తీసిన తర్వాత దాన్ని రిలీజ్ చేయడం అనేది ఒక దానికి మాటలు లేవు, అంత భయంకరమైన కష్టం అయిపోయింది. రిలీజ్ అయిన తర్వాత డబ్బులు రావడం అన్నది, మనకు రావాల్సిన డబ్బులు మనకి తెచ్చుకోవడానికి కూడా ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో, దానికి మాటలు లేవు, దాని గురించి ఒక పెద్ద బుక్కే రాయాలి. సో బట్ ఈ మూవీలో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, సినిమా అనుకున్న టైంకి అవుతుంది, అనుకున్న టైంకి రిలీజ్ అవుతుంది, అనుకున్నట్టు డబ్బులు వస్తాయి, ఎందుకంటే కళ్యాణ్ అన్నీ ఉన్నాడు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ప్రశాంత్ గురించి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, హీఈస్ ఎ గ్రేట్ టెక్నీషియన్. నేను ఎప్పుడూ ప్రవీణ్ సతారు గారి గురించి అనేదాన్ని, హీ సినిమా, హీ స్లీప్ సినిమా, హీ డ్రింక్ సినిమా అని మన క్రికెట్ గురించి అంటున్నట్టు ప్రవీణ్ అంతే 24 అవర్స్ సినిమా 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 తనకని. ద సేమ్ జాన్ర తను ప్రాప్రాన్ స్టార్ట్ అయ్యింది. తినని నేను ప్రవీణ్ అంటుంటాను, తనని ప్రశాంత్ అంటుంటా, అంత వీళ్ళిద్దరూ
లైక్ యు నో దే తెలియాలి నాకు చాలా చోట్ల ఇద్దరు ఒకేలా అనిపిస్తారు అంత హార్డ్ వర్కింగ్ సినిమా 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 తప్ప తనకేం తెలియదు ఆ సినిమా తీసేటప్పుడు నాకు ఒక ఎవ్రీ టైమ్ హీ కాల్స్ మనం ఈ షార్ట్ ఇలా అనుకున్నాం కదా మ్యామ్ ఈ సీన్ ఇలా అనుకున్నాం కదా ఇంకా ఇట్లా బెటర్మెంట్ చేశాను అండ్ ఎవ్రీ టైమ్స్ ఈ సేస్ సంథింగ్ ఇట్ విల్ బీ అ బెటర్మెంట్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ శివ గారు నాగేంద్ర గారు వెంకట్ ఎవ్రీబడి ఆల్ ద టెక్నీషియన్స్ ఆర్ అమేజింగ్ అంతకంటే ఇంకా మనకి ఏమి చేయాల్సిన అవసరం లేదు మనం హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు దే థింగ్ దే వర్క్ సేమ్ ప్రవీణ్ అట్లాగే ప్రశాంత్ అట్లాగే ఐఎమ్ సో హ్యాపీ బాలగోపాల్ గారు వర్మగారు ప్రొడక్షన్ సైడ్ ఇప్పుడు అన్నయ్య అన్నట్టు తిట్లన్నీ తినేది వాళ్ళు నేను కూడా ఎక్కువ చెప్పను నన్ను కూడా తిట్టేస్తాడని వాళ్ళతో చెప్తుంటా వర్మ గారు బాలగోపాల్ గారు గురించి ఎప్పుడు ఏం మాట్లాడకండి అని అందుకే నేను మాట్లాడలేదు మాట్లాడను కానీ వీళ్ళందరూ మాట్లాడింది సత్యం